ఈ 2020వ సంవత్సరాన్ని కరోనా వైరస్ శవాల దిబ్బగా మారుస్తోంది. బాలీవుడ్ ఎంతోమంది నటుల్ని, సంగీత దర్శకుల్ని కోల్పోతుంది. మొన్న చనిపోయిన ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ అండ్ సాజిద్ల మరణాలు మరవకముందే ద మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలో ఉన్న తన ఓన్ హౌస్లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ 21 జనవరి 1986 బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జన్మించాడు. ఇతను 2003లో జరిగిన డిసిఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్లో నేషనల్ వైడ్గా 7th ర్యాంక్ సాధించి ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సీట్ తెచ్చుకున్నాడు. ముందు నుండే యాక్టర్ అవ్వాలనే బలమైన కోరిక ఉన్న సుశాంత్ తన థర్డ్ ఇయర్లో డిగ్రీ డిస్కంటిన్యూ చేసి యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాడు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన కెరీర్లో మొదట కిస్ దేశ్మే అనే టీవీ సీరియల్లో నటించాడు. అలా చాలా టీవీ సీరియల్స్లో నటిస్తూ మూవీస్ కోసం ట్రై చేసేవాడు. చివరికి కైపోచే అనే మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ హిట్ అవ్వడంతో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. కైపోచే మూవీ హిట్ అయిన తర్వాత సుశాంత్ సింగ్ రాజ్పుత్ శుద్ధ దేశీ రొమాన్స్, పీకే, ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ హిస్టరీ, చిచోరే, కేదార్నాథ్ వంటి బ్లాక్ బాస్టర్ మూవీస్లో నటించాడు. ఇతని కెరీర్లో ఎంఎస్ ధోని మూవీ హైలైట్ అనే చెప్పుకోవచ్చు. కాసేపు తీక్షణంగా చూస్తే నిజంగా ధోనిలానే కనిపిస్తాడు సుశాంత్ సింగ్ రాజ్పుత్. అతని హెయిర్ స్టైల్, అతని బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ ఎంఎస్ ధోని. ఆ మూవీలో అతని పర్ఫార్మెన్స్తో అతన్ని తిట్టే వాళ్ళతో కూడా పొగిడించుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్పుత్. సుశాంత్ సింగ్ రాజ్పుత్ గురించి చాలానే రూమర్స్ వచ్చాయి. చాలామందితో అఫేర్స్ ఉన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. రియా చక్రబోతి, కృతి సనాన్, అంకితతో అఫేర్స్ ఉన్నట్టు అందరూ చెప్పుకుంటూ ఉంటారు. బట్ అది అతని పర్సనల్ విషయం కాబట్టి మనం దాని గురించి మాట్లాడడం అంతగా అవసరం లేదు. రీసెంట్గా వచ్చిన చిచారే అనే చిత్రంలో సూసైడ్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ అని చెప్పే క్యారెక్టర్ చేశాడు సుశాంత్ సింగ్ రాజ్పుత్. బట్ అతనే ఇలా సూసైడ్ చేసుకుంటాడు అని ఎవరూ అనుకోలేదు. ఏదైనా సరే బతికి సాధించాలి, సాధించే వరకు కష్టపడాలి అని చెప్పిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ మధ్యలోనే ఇలా సూసైడ్ చేసుకొని మరణించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. రీసెంట్గా తన ఎక్స్ మేనేజర్ అయిన దిశా సలేనా అనే అమ్మాయి కూడా సూసైడ్ చేసుకొని చనిపోయింది. అప్పుడు కూడా అతను సూసైడ్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ అని చెప్పుకొచ్చాడు. ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయిన 4 రోజులకే ఇతను కూడా చనిపోవడం చాలా మిస్టేక్స్కి దారితీస్తుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయినందుకే అతను తన డిప్రెషన్ తట్టుకోలేక ఇతను కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని చెప్తున్నారు. కానీ చెప్పే వాళ్ళ ఎవరు అక్కడికి వెళ్ళి చూసి రాలేదు. ఏదో నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బతుకున్నప్పుడు మనుషులకు ఎలాగో వాల్యూ ఇవ్వము, కనీసం చచ్చిన తర్వాత అయినా రెస్పెక్ట్, వాల్యూ ఇవ్వండి. పిచ్చి పిచ్చి కథలు రాయకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తే అందరికీ బాగుంటుంది. ఆమె వల్ల అతను చనిపోయాడు, ఆమె వల్ల అతను డిప్రెషన్కి వెళ్ళాడు అని మీరు ఎలా డిసైడ్ చేయగలుగుతారో నాకు అర్థం కావట్లేదు. అతను మీకేమైనా చెప్పి చనిపోయాడా, లేకపోతే ఆ అమ్మాయి ఇతని వల్లే చనిపోయినా అని మీకు చెప్పి చనిపోయిందా, నాకైతే అర్థం కాదు. కానీ కనీసం చనిపోయిన వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. నా ఒపీనియన్లో మాత్రం నేను చాలా రోజులుగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నా. అతని ప్రతి పోస్ట్లో మనం నోటీస్ చేయవచ్చు అతనికి అమ్మ అన్న, దేవుడు అన్న చాలా నమ్మకం మరియు ప్రేమ అని. దేవుణ్ణి అంతలా నమ్మేవాడు, అంతలా ప్రేమించేవాడు ఎవడు అలా ఆత్మహత్య చేసుకొని చనిపోరు. నేను ఇందాక న్యూస్ చూస్తే తెలిసింది ఏంటి అంటే హీ డిడ్ సూసైడ్ బికాజ్ ఆఫ్ డిప్రెషన్ అని. ఎంత డిప్రెషన్ ఉంటే మనిషి ఆత్మహత్య వరకు వెళ్తాడు. సూసైడ్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ అని క్యారెక్టర్ చేసిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ చేసుకోవడం అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఎనీవేస్, అతను చనిపోయినా ఆయన నటించిన మూవీస్లో చేసిన పర్ఫార్మెన్స్లో బతికే ఉంటాడు. ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ హిస్టరీ, ఈ ఒక్క మూవీ చాలు అతని 100 ఏళ్ళు గుర్తుపెట్టుకోవడానికి. ఈ ప్రపంచంలో ఎవరికీ దొరకనంత అరుదైన గౌరవం సినిమా ఇండస్ట్రీ వాళ్ళకే దొరుకుతుంది. ఎందుకంటే మనిషి చనిపోయినా ఆయన వేసిన పాత్ర చనిపోదు, ఆయన రాసిన కథ చనిపోదు, ఆయన పాడిన పాట చనిపోదు, ఆయన ఇచ్చిన మ్యూజిక్ చనిపోదు. మనుషులు మాత్రమే చనిపోతారు తప్ప వాళ్ళ వల్ల వచ్చిన జ్ఞాపకాలు, తీపి గుర్తులు మాత్రం చనిపోవు. డిప్రెషన్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు అనే న్యూస్ నేను వింటే చాలా హర్టింగ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన హీరో, నాకు చాలా ఇష్టమైన క్రికెటర్ ఎంఎస్ ధోని, అతనిలాగే నటించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ అంటే కూడా నాకు చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను అతని మరణం తర్వాత నేను పర్సనల్గా తెలుసుకున్న విషయం ఏంటి అంటే, ఈ లాక్డౌన్ సమయంలో మీకు నచ్చిన మీ ఫ్రెండ్స్ని ఎప్పుడూ మంచి చెడులు అడిగి తెలుసుకోండి.
ఎవరి మనసులో ఎంత బాధ ఉన్నా షేర్ చేసుకునే మనిషి లేకపోతే ఆ మనిషి ఆత్మహత్యతోనే స్నేహం చేస్తాడు, ఉరితాడుతోనే సహజీవనం చేస్తాడు. సో గాయస్, ఎప్పుడూ మీ ఫ్రెండ్స్ని, మీకు దగ్గరైన వాళ్ళని ఒక కంట కనిపెడుతూనే ఉండండి. బాధలు ఉంటే మాట్లాడి సాల్వ్ చేసుకోండి. చచ్చేంత బాధ నీకు వచ్చినప్పుడు ఆ చావును ఒక చిరునవ్వుతో చంపాయి. చచ్చేంత వరకు నవ్వుతూ బతుకు. సూసైడ్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. ప్లీజ్, థ్యాంక్ యూ.